ఈరోజు మనం విటమిన్స్ అనే ఒక టాపిక్ గురించి చెప్పుకుంటున్నాము. ఆల్రెడీ విటమిన్స్ సంబంధించి పార్ట్ 1 చెప్పుకున్నాం, 2 చెప్పుకున్నాం, 3 చెప్పుకున్నాం. ఇప్పుడు పార్ట్ 4 లో మనం ఎంటర్ అయ్యాం అన్నమాట. పార్ట్ 4 లో లాస్ట్ టాపిక్ అంటే విటమిన్స్ సంబంధించిన లాస్ట్ టాపిక్ అన్నమాట. ఇది బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్నమాట. చూద్దామా బి కాంప్లెక్స్ విటమిన్స్. ఇది అనేక విటమిన్ల సమూహం. అంటే ఇది ఈ బి కాంప్లెక్స్ విటమిన్స్ లో చాలా కాంబినేషన్స్ అన్నమాట. అంటే B1 అని, B2 అని, B3 అని, B5 అని, B7 అని, B9 అని, B12 అంటే ఇన్ని రకాల కాంబినేషన్ కలిపితే ఈ బి కాంప్లెక్స్ విటమిన్ వస్తుంది అన్నమాట. చూడండి, ఇది అనేక విటమిన్ల సమూహం. అంటే ఈ మొత్తం కాంబినేషన్ బి కాంప్లెక్స్ అంటారు అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇది ఈస్ట్ అనే చిరంజీవి నుండి అధిక పరిమాణంలో బి కాంప్లెక్స్ విటమిన్స్ లభించడం అన్నమాట. సో ఈస్ట్ అనేది ఒక సిలిండర్ అన్నమాట. ఈ సిలిండర్ అనేది మనము ఆల్కహాల్ తయారీలో కూడా మనం ఈ యొక్క ఈస్ట్ అనే సిలిండర్ని ఉపయోగిస్తారన్నమాట. సో అదే ఈ ఈస్ట్ అనే సిలిండరంలో అధిక పరిమాణంలో B12 ఉంటాయి కాబట్టి టాబ్లెట్స్ తయారీలో ఉపయోగిస్తారన్నమాట. ఈస్ట్ అనే సిలిండర్ తీసుకొని దాని నుంచి మనం బి కాంప్లెక్స్ కాంప్లెక్స్ అని బయట మెడిసిన్స్ లో దొరికితే చూస్తారా, ఈ ఈస్ట్ అనే సిలిండర్ నుంచి వచ్చినవి అన్నమాట. వస్తా ఎనీహౌ. సో ఈస్ట్ అనే సిలిండర్ నుంచి అధిక పరిమాణంలో బి సంక్లిష్ట విటమిన్ లభిస్తాయని గుర్తుపెట్టుకోండి. చాలు, చూడండి బి కాంప్లెక్స్ విటమిన్స్ లో ఫస్ట్ విటమిన్ చూడండి, థయామిన్ అంటారు. దీని ఏమంటారు, థయామిన్ అంటారు. దీన్ని B1 విటమిన్ గా మనం పిలుస్తూ ఉంటాము. దీని లోపల మనకి ఏమొస్తుంది, బెరీ బెరీ అనే వ్యాధి వస్తుంది. బెరీ బెరీ వ్యాధి అంటే ఏంటి, మన యొక్క హృదయ స్పందన తక్కువగా ప్రవహించడానికి, తక్కువగా కొట్టుకోవడానికి మనం ఏంటంటే బెరీ బెరీ అనే వ్యాధి అని గుర్తుపెట్టుకోండి. థయామిన్ లో అంటే థయామిన్ లోపం వల్ల మనకి బెరీ బెరీ అనే వ్యాధి వస్తుంది అన్నమాట. దీన్ని యాంటీ బెరీ బెరీ విటమిన్ అంటారు అన్నమాట. అంటే ఈ థయామిన్ లోపం వల్ల మనకి బెరీ బెరీ వ్యాధి వస్తుంది కాబట్టి ఈ బెరీ బెరీ వ్యాధి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఈ B1 మనం ఎక్కువగా తీసుకోవాలన్నమాట. ఈ B1 ఎక్కువ ఎవరు ఉంటుంది అంటే మనం రైస్ పాలిష్ చేస్తాం కదా, రైస్ పాలిష్ చేస్తాం కదా, ఆ పాలిష్ లో తౌడ్ ఉంటుంది కదండి, ఆ తౌడ్లో మనకి ఈ యొక్క థయామిన్ విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అందుకే మనం ఎప్పుడు కూడా బియ్యం పాలిష్ చేసేటప్పుడు ఎక్కువ పాలిష్ చేయాలని చెప్తాను అనమాట. ఎక్కువ పాలిష్ చేస్తే ఏమవుతుంది, ఈ థయామిన్ లోపిస్తుంది. దానివల్ల మనకి బెరీ బెరీ అనే వ్యాధి వస్తుంది. దానివల్ల మనకి ఉదయ స్పందన తగ్గుతుంది. అంటే బెరీ బెరీ వ్యాధి అంటే మనకి ఉదయ స్పందన తగ్గుతుందని గుర్తుపెట్టుకుంది. చాలు, ఈ విధంగా B1 అంటే థయామిన్ గుర్తుకోండి. నెక్స్ట్ చూడండి, రైబోఫ్లోవిన్ అంటారు. దీన్ని మనం ఏమంటాము, B2 విటమిన్ అంటాము. సో ఇది వివిధ పదార్థాల నుంచి వివిధ రూపాల్లో లభిస్తుంది అన్నమాట. ఎలా చూడండి, ఒకసారి చూడండి, పాలలో ఉండే లాక్టోఫ్లేవిన్, కాలేయంలో ఉండే ఎపటోఫ్లేవిన్, గుడ్లో ఉండే ఓవోఫ్లేవిన్, ఈ మూడు కాంబినేషన్స్ కాలేయ సమక్షంలో రైబోఫ్లోవిన్ గా మారుతుంది అన్నమాట. ఒకసారి కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి, పాలలో ఏ ఆమ్లం ఉంటుంది, లాక్టిక్ ఆమ్లం ఉంటుంది కాబట్టి లాక్టోన్ గుర్తుపెట్టుకోండి. కాలేయం గురించి, కాలేయం యొక్క అధ్యయనం అని ఏమంటారు, ఎపటాలజీ అంటారు. ఆ విధంగా హెపటోఫ్లేవిన్ గుర్తుపెట్టుకోండి. అంటే కీవర్డ్స్ మీకు గుర్తుండడం కోసం చెప్తున్నాను అనమాట. కాలేయం యొక్క అధ్యయనాన్ని హెపటాలజీ అంటారు. దాంట్లో ఉండే ఆ పదార్థం ఏంది, హెపటోఫ్లేవిన్. పాలలో ఉండే ఆమ్లం ఏంది, లాక్టిక్ ఆమ్లం కదా, అలా లాక్టోఫ్లేవిన్ గుర్తుపెట్టుకోండి. గుడ్డులో ఏముంటుంది, ఓవోఫ్లేవిన్ ఉంటుంది. ఈ మూడు కాంబినేషన్స్ కాలేయ సమక్షంలో రైబోఫ్లోవిన్ B2 గా మారడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా ఈ మూడు కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. అయితే ఈ యొక్క B2 అంటే రైబోఫ్లోవిన్ లోపం వల్ల మనకి ఎటువంటి వ్యాధులు వస్తాయంటే ఒకసారి చూడండి, దీన్ని గ్రాసైటిస్ అంటారు. అంటే నాలుగు పైన మరియు నోటిలో ఎర్రని మచ్చలు ఏర్పడతాయి అన్నమాట. దాన్ని ఏమంటారు అంటే మనం గ్రాసైటిస్ అంటారని గుర్తుపెట్టుకోండి. రెండు, కెల్లోసిస్. కెల్లోసిస్ అంటే నోటి మూడు పగులు పగిలిపోవడానికి మనం ఏమంటారు అంటే కెల్లోసిస్ అన్నమాట. ఆ విధంగా మనకి యొక్క B2 అనే విటమిన్ లోపం వల్ల మనకి గ్రాసైటిస్ అండ్ కెల్లోసిస్ వస్తుంది. గ్రాసైటిస్ అంటే నాలుగు మీద నోటిలో మచ్చలు రావడము, కెల్లోసిస్ అంటే ఈ విధంగా మనకి నోటు మొళ్ళు పగిలిపోవడం. ఈ విధంగా ఈ యొక్క B2 లోపల ఈ రెండు వస్తాయి. అందుకే ఈ B2 విటమిన్ మనం ఏమంటాము, యాంటీ గ్లాసైటిస్ విటమిన్ అని, అదే విధంగా యాంటో కెల్లోసిస్ విటమిన్ అంటారు అన్నమాట. ఎందుకంటే ఆ రెండు రాకుండా B2 విటమిన్ చూస్తుంది కాబట్టి. ఆ విధంగా B2 సంబంధించినది. ఈ విటమిన్ కారణంగానే ఆవుపాలు లేదా పశువు రంగులో ఉండడానికి కారణం, అంటే ఆవుపాలు లేత పశువు రంగులో ఉండడానికి కారణం ఏంటంటే B2 విటమిన్ గుర్తుపెట్టుకుని, ఎక్కువగా ఎగ్జామ్ లో ఈ బిట్ అడగడానికి ఛాన్స్ ఉంది అనమాట. ఓకేనా, అప్పుడప్పుడు ఎగ్జామ్ అడుగుతూ ఉంటాడు. అంటే ఆవు పాలు లేత పశువు రంగులో ఉండడానికి కారణమైన విటమిన్ అడుగుతాడు అనమాట. ఆన్సర్ లో రైబోఫ్లేవిన్ అడుగుతాడు లేదా B2 అని అడుగుతాడు అనమాట. ఆ రెండు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా ఇంపార్టెంట్ పాయింట్. ఆ విధంగా రైబోఫ్లేవిన్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ విటమిన్ ఏంది, B3 విటమిన్. అంటే బి కాంప్లెక్స్ లో B3 విటమిన్ అనమాట. దీని రసాయన నామం ఏంది, నికోటినిక్ ఆమ్లం అంటారు, ఆర్ నియాసిస్ అంటారు. ఇలా రసాయనం అప్పుడప్పుడు ఎగ్జామ్ అడుగుతూ ఉంటారు. అదనపు నామం ఏంటంటే యాంటీ పెల్లాగ్రా లేదా పెల్లాగ్రా ప్రివెంటివ్ ఫ్యాక్టర్ అంటారు.
అంటే ఏంటంటే పిల్లల్లో చూడండి పిల్లల్లో చర్మం పలుసుల రూపంలో ఊపులో ఊడిపోవడం ఏమంటే పెళ్ళాదనం అంటారు అన్నమాట. అంటే ఈ విటమిన్ లోపల మనకి ఏమొస్తుంది చర్మం మీద పలుసుల రూపంలో ఊడిపోతుంది అన్నమాట. దీన్నే ఎక్కువగా ఎగ్జామ్ అడుగుతూ ఉంటారు పెళ్ళాద్ర అని అడుగుతూ ఉంటాడు. సో ఇది గుర్తుపెట్టి బి త్రీ విటమిన్ నామం ఏంటంటే పెళ్ళాద్ర గుర్తుపెట్టుకోండి. పెళ్ళాద్ర అంటే చిన్నపిల్లల్లో యొక్క చర్మం మీద పలుసుల రూపంలో పోవడం అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. అంటే బి త్రీ విటమిన్ ఏం చేస్తుంది బి సిక్స్ విటమిన్ ఏ సిక్స్ విటమిన్ బి సిక్స్ రసాయనం చాలా ఇంపార్టెంట్. రసాయనం చాలా 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 ఇంపార్టెంట్. థైరాక్సిన్ థైరాక్సిన్ అనేది ఏ విటమిన్ అడుగుతాడు బి టూ ఇస్తాడు బి త్రీ ఇస్తాడు బి సిక్స్ ఇస్తాడు బి ఫైవ్ ఇస్తాడు అనమాట. బి సిక్స్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి థైరాక్సిన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ విటమిన్ ని యాంటీ ఎనీమియా అని అంటారు. యాంటీ ఎనీమియా అంటారు. ఎనీమియా అంటే ఏంటి యాక్చువల్ గా రక్తంలో ఆర్బీసీ ఆర్బీ అంటే ఎర్ర రక్త కణాలు అంటే రక్తంలో ఆర్బీసీ అంటే ఎర్ర రక్త కణాలు తగ్గడానికి మనం ఏమంటారు ఎనీమియా అంటారు. ఎక్కువగా మహిళలు భారతదేశంలో ఎక్కువ మొత్తంలో మహిళలు ఈ ఎనీమియా లోపంతో ఉన్నారన్నమాట. సో ఎనీమియా ఈ బి సిక్స్ లోపం వల్ల మనకి ఎనీమియా వ్యాధి వస్తుంది. ఎనీమియా వ్యాధి ఎందుకు వస్తుంది అంటే ఇక రక్తంలో ఆర్బీసీ అని తగ్గుతాయి అనమాట. ఎందుకు తగ్గుతాయి అంటే ఇక బి సిక్స్ లోపం తగ్గుతాయని గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా. ఎనీహో ఇది బి సిక్స్ సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ చూడండి విటమిన్ బి ఫైవ్ చూడండి. విటమిన్ బి ఫైవ్ దీన్ని ఫాంతోథెరిక్ ఆమ్లం అంటారు. అప్పుడప్పుడు ఎగ్జామ్ అడుగుతూ ఉంటారు. ఇది ప్రోటీన్ల జీవక్రియలో పాల్గొనడం ఇది అంత ఇంపార్టెంట్ కావచ్చు కాదే బిట్లోపడ చూసుకోండి అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి రసాయన మోస్ట్ ఇంపార్టెంట్. ఫాంతోథెరిక్ ఆమ్లం గుర్తుపెట్టుకోండి. లోపం ఏంటంటే ఇది ఇంపార్టెంట్. లోపం చాలా ఇంపార్టెంట్. ఇది అరికాలలో మంటలు సంభవించడం. అరికాలలో మంటలు సంభవించడం అనేది ఏ విటమిన్ లోపం వల్ల వస్తాడుతారనమాట. బి ఫైవ్ విటమిన్ గమనించండి. నెక్స్ట్ చూడండి బి సెవెన్ విటమిన్ రసాయనము బయోటిన్. ఏంటి బయోటిన్ రసాయనము? ఇక ఇది కార్బోహైడ్రేట్స్ ఏదైనా ప్రోటీన్లు క్రొవ్వుల జీవక్రియలో పాల్గొంటాయి అనమాట. అది ఇంపార్టెంట్ కాకపోవచ్చు కాబట్టి అప్పుడు గుర్తుపెట్టుకున్నా అడగడానికి అవకాశం ఉంటుంది. మెయిన్ గా అయితే బయోటిన్ గుర్తుపెట్టుకోండి చాలు బి సెవెన్ గురించి. నెక్స్ట్ బి9 దీని ఏమంటే పోలిక్ యాసిడ్ అంటారు. ఏ యాసిడ్ అంటారు? పోలిక్ యాసిడ్ అంటారు. ఇది వేడి చేయడం ద్వారా నశించును. వేడి చేస్తే నశించే ఫస్ట్ విటమిన్ సి. తర్వాత రెండో కేటగిరీ పోలిక్ యాసిడ్ అనమాట. ఫస్ట్ విటమిన్ ఏంది? విటమిన్ సి. వేడి చేస్తే నశించే ఫస్ట్ విటమిన్ సి. సెకండ్ పోలిక్ యాసిడ్ గుర్తుపెట్టుకోవడం అనమాట. ఎగ్జాంపుల్ లో మనం ఏమిస్తుంది ఎక్కువగా వేడి చేస్తే నశించే విటమిన్ అడుగుతాడు. విటమిన్ సి అనే ఆప్షన్ లేకపోతే పోలిక్ యాసిడ్ పెట్టండి సార్ అంతే. ఓకేనా. నెక్స్ట్ అప్పుడే పుట్టిన శిశువుల్లో పోలిక్ యాసిడ్ లోపం ఉండదన్నమాట. ఎక్కువగా అప్పుడే పుట్టిన శిశువులో యొక్క కే విటమిన్ లోపం ఉంటుంది. అదే విధంగా బి9 విటమిన్ లోపం కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి. ఇది ప్రోటీన్లు మరియు క్రౌల జీవక్రియలో పాల్గొనడం. ఇది మామూలు పాయింట్ ఒకసారి గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ చూడండి బి12 అంటే బి క్యాప్సూల్స్ సంబంధించిన లాస్ట్ పాయింట్ అది బి12 విటమిన్. దీని యొక్క రసాయనం చాలా ఇంపార్టెంట్. సయానోకోబాల్మిన్ అంటారు. ఏ బాల్మిన్? సయానోకోబాల్మిన్ అంటారు. దీనిలో ఉండే లోహం ఏంటంటే కోబాల్ట్. దీనిలో ఉండే లోహం ఏంది? కోబాల్ట్. దీన్ని బ్లూ విటమిన్ అంటారు. దీని ఏమంటారు? బ్లూ విటమిన్ అంటారు. రైబోఫ్లావిన్ నామో ఎల్లో విటమిన్ అంటారు. ఎందుకంటే ఆవు పాలు లేదా పశువు రంగులో ఉంటాయి కదా, దీన్ని ఎల్లో విటమిన్ అంటారు. అదే బి12 మనం ఏమంటారు? బ్లూ విటమిన్ అంటారు అనమాట. బ్లూ విటమిన్ ఎల్లో విటమిన్ గుర్తుపెట్టుకోండి. దీన్ని పేగుల్లోని ఇచ్చీరియా కొలై అనే బ్యాక్టీరియాలు ఉత్పత్తి చేయను. ఓకేనా. ఏ బ్యాక్టీరియాలు? ఇచ్చీరియా కొలై బ్యాక్టీరియా. ఇందాక చెప్పిన ఆలో చెప్పుకున్నాము విటమిన్ కే ఒకటి విటమిన్ బి12 ఈ రెండు విటమిన్స్ ని శరీరంలోని ఇచ్చీరియా కొలై అనే బ్యాక్టీరియాలు ఉత్పత్తి చేస్తాయని గుర్తుపెట్టుకోండి చాలు. కావున అది ఒక అనావాసిక విటమిన్. ఆవశ్యక విటమిన్ అంటే మన శరీరంలో ఉత్పత్తి కాకుండా ఆహార పదార్థాలు తీసుకున్న వాటిని ఆవశ్యక విటమిన్ అంటారు. అనావశ్యకం అంటే ఏంది? మన శరీరంలో ఉత్పత్తి అయ్యే వాటిని అనావశ్యక విటమిన్ అంటారు అనమాట. ఈ విధంగా కే విటమిన్ అదే విధంగా బి12 రెండు విటమిన్లు కూడా ఈ ఇచ్చీరియా కొలై బ్యాక్టీరియాలు ఉత్పత్తి చేస్తాయి కాబట్టి ఈ రెండు విటమిన్ మనం అనావశ్యక విటమిన్ అని గుర్తుపెట్టుకోండి. చూడండి నెక్స్ట్ పాయింట్ చూడండి దక్షిణ భారతదేశ ఇడ్లీలో ఈ విటమిన్ ఎక్కువగా లభిస్తాయనే ఒక అభిప్రాయం ఉంది. ఆ ఉద్దేశంతో ఈ పాయింట్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఎనీహో దక్షిణ భారతదేశం ఇడ్లీ నుండి ఈ విటమిన్ ఎక్కువగా లభిస్తుందంట. అదేవిధంగా లోపం అంటే ఈ బి12 లోపం వల్ల మనకి ఎటువంటి వ్యాధి వస్తుంది అంటే పెన్నీసియస్ ఎనీమియా ఆర్ ఆనికన రక్తహీనత అని అంటారనమాట. చూడండి బి6 లోపం వల్ల ఎనీమియా వస్తుంది, బి12 లోపం వల్ల పెన్నీసియస్ ఎనీమియా ఆర్ హానికర రక్తహీన సంభవించును. అనగా రక్తంలో హెచ్డి తగ్గడం అనమాట. హెచ్డి అంటే ఏంటి? హిమోగ్లోబిన్ తగ్గడం అనమాట. రక్తం ఇరుపు రంగులో ఉన్న కారణం ఏంటంటే హిమోగ్లోబిన్ అనమాట. హిమోగ్లోబిన్ తగ్గితే మనకేమొస్తుంది? పెన్నీసియస్ ఎనీమియా వస్తుంది అనమాట.
ఆర్బిసెల్ సంఖ్య తగ్గితే ఏమొస్తుంది? ఎనీమియా వస్తుంది అనమాట. ఎనీమియా రక్తహీన సంఖ్య ఒక రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి. మహిళలు అయితే హిమోగ్లోబిన్ పర్సెంట్ 11-14% ఉండాలి. అదే పురుషుల్లో అయితే 14-17% ఉన్నారు. అప్పుడప్పుడు ఎగ్జామ్ అడిగే అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఎక్కువగా మహిళలు భారతదేశంలో 8-9% ఉంటారు హిమోగ్లోబిన్ యొక్క పర్సెంటేజ్. అందుకే భారతదేశంలో ఎక్కువ కూడా మహిళలందరూ కూడా ఎనీమియాతో తక్కువ రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు. సో ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఈ మహిళల్లో ఎనీమియా యొక్క సమస్యను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎనీమియా మన విటమిన్లకు సంబంధించిన ఈ బి కాంప్లెక్స్ గురించి చెప్పుకుంటున్నాము. సో ఒకసారి చూడండి, మెయిన్గా చూడండి, ఒకసారి కంక్లూడింగ్ పాయింట్ ఇస్తాను. ఈ బెరిబెరి గుర్తుపెట్టుకోండి, మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆవు పాలు లేదా పశువుల ఎందుకుంటే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పెల్లాగ్రా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎనీమియా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అరికాళ్ళలో మంటలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వేడి చేస్తే నశించే ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇచ్చిరియా కొలయ గుర్తుపెట్టుకోండి. కోబాడు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకి వీటికి సంబంధించిన ఫ్రెండ్స్, ఒక ఫ్రెండ్స్ మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.